అయ్యా నా ఇంట కుక్క పడుతుంది, నన్ను కాపాడండి కాపాడండి. గుండంగోల్ బయటనువా, నా ఇంట కుక్క పడుతుంది, నన్ను ఎవరన్నా కాపాడండి. అమ్మో నేను చూడడానికి భయంకరంగా ఉన్నాను. రే ఇక్కడ ఎవరో కారు వస్తున్నారు కదా, నన్ను కాపాడుతారేమో అడుగుతాను. ఎవండి నన్ను కాపాడుతారా, నా ఇంట కుక్క పడుతుంది. ఏంటిది నేను కాపాడాలా? నువ్వే చాలా భయంకరంగా నన్ను ఎవరు కాపాడుతా? అమ్మ చూడడానికి దయ్యంలా ఉంది, నన్ను మన దయ్యం అనిపోతుంది చూడు. సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయినావులే, మా శించాను డోరేమో నోబితా ఉన్నాను, నన్ను కాపాడతారులే. వచ్చేసాను ఇంటికాడికి, ఆ కానీ ఈ అవతారం పెట్టుకొని ఎలా ఎలా లోపలికి, వాళ్ళను చూస్తే చాలా భయపడతారే. కానీ ఏం చేయను, కానీ అవతారం పెట్టుకొని బయటకెళ్ళాలి కదా. వామ్మో వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. సరే మనమైతే లోపలికైతే వెళ్ళి చూద్దాము. నన్ను పీజే అంటే వాళ్ళ అసలు నమ్మ కూడా నమ్మరు. ఎవర్రా నువ్వు రాక్షసులాగున్నావు అని కట్టబట్టుకొని ఎంటబడి కొడతారు. సరే ఒకసారి మనమైతే ఇదే తెక్కైతే చూద్దాము ఇళ్ళకి, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటుర్రా లేకపోతే ఉన్నారా లేరా అనేది. మా మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, నేను వచ్చేసాను. సించాన్ వాళ్ళ వాయిస్ అయితే వినిపిస్తుంది ఇక్కడ నుంచి, ఒక నిమిషం కిందికి దిగి చూస్తాను. అరే మావా వీళ్ళు ఈమె ఉన్నారు మావా, అదిగొండి ముగ్గురుకు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కానీ నా అవతారం చూసారనుకో, వాళ్ళు నా ఎంటపడేటప్పుడే కొడతారు మావా. నన్ను అసలు నమ్మనే నమ్మరు వాళ్ళు. కానీ ఏం చేస్తాం, ఆ జీని నన్ను మొత్తం ఇలా చేసేసింది. అయ్యో ఏం మాట్లాడుకుంటుర్రో ఇందమ్మావా. రే డోరేమో నేను కొంచెం ఒక మాట నీకు చెప్దాం అనుకుంటున్నా, నేను చెప్తా ఇంటావా? నాకు తెలిసి నువ్వు ఏం చెప్తావు, బయటకెళ్ళి బిర్యానీ తిన్నావా అంటావు, గంటకు మించి ఇంకేముండదు. బిర్యానీ గురించి కాదురా, నేను ఒకటి చెప్తాను, నువ్వు వింటావా వినవా? నాకు ముందు ఆ విషయం చెప్పు నువ్వు. రే ఏం చెప్తాడో విందాంరా మనము. అరే సించా నువ్వు చెప్పురా ఏంటిదో. రే అది ఏంటిదంటే మన పీజే మావా ముసలోడైపోతుండ్రా, మా పీజే మావాకి ఒక మంచి అమ్మాయిని చేసి పెళ్లి చేసేద్దాం ఏమంటావు? అరే సించా నీ మాట్లాడుతున్నావురా, ఇప్పుడు మన పీజే మావకి పెళ్లి అవసరం అంటావా? అంటే ఏంట్రా నోబిత నీ ఉద్దేశం, అంటే మన పీజే మావ ఇంకా పెళ్లి చేసుకోడా? రే అలా అని కాదు. మరి ఇంకా ఎలా రా, పీజే మావని చూసావా ఎలా ఉంటాడో? పీజమావకి జల్ది మనం పెళ్లి సంబంధం తీసుకొద్దాము. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, అమ్మ డాక్టర్ చదువుతుంటదిరా, మనం రేపు వెళ్ళి మాట్లాడి మనం ఒప్పిద్దాము సరేనా? సరేరా నువ్వు ఎలా అంటే అలానే. వామ్మో ఈ సించాన్ గడు ఉన్న దగ్గర ఉండడు చూడు, నాకు పెళ్లి సంబంధం వస్తాడంట. వామ్మో ఈ దయ్యాలతోనే వెగలకపోతున్నాను, ఇంకా పెళ్లి చేసుకుని పెళ్ళాం లాంటి దయ్యంతో ఎగారా వద్దురా బాబు. ఈ సించాన్ వద్దు, ఇటు రేపొనొద్దు, నాకు ఇల్లే వద్దు, ఇన్ను చనిపోతా నేను. సరే ఈ బండి ఇంద్ర కరెక్ట్ టైంలో స్టార్ట్ అవుతలేదు, ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు? అరే డోరేమో నోబిత చూడండిరా మావా దాక్కున్నాడు, మావా కార్లకెళ్ళి దిగు దిగు, ఎక్కడికి పారిపోతున్నావు? ప్రశ్నించా నేను కార్లోనే ఉంటాను, నేను బయటకి దిగండిరా, నన్ను మళ్ళీ మీరు చూసారనుకోండి భయపడతారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అదేంటి మావా అలా అంటున్నావు, నువ్వు దిగాల్సిందే. అరే డోరేమో నోబిత మనకి పీజే మావ ఏమో తీసుకొని వచ్చాడురా, అందుకేనే దిగుతలేడు. మావా జల్దీ కార్లకెళ్ళి బయటకు తీయు, మాకు ఆకలి అవుతుంది, బిర్యానీ కదా తెలుసు తెలుసు. అరే ఈ సించాన్ గడు కూడా ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అని నేను చెప్తే వినడే. అరే నేను దిగాను అనుకో మీరు భయపడతారా, నా ఫేస్ మీరు చూడలేరు, చాలా భయంకరంగా ఉన్నాను నేను. సరే తప్పుతుందా, ఇదిగో చూడు ఎలా ఉన్నాను. నువ్వే అనుకున్న భయంకరంగా, నీకంటే భయంకరంగా ఉన్నాడురా వీడెవడు. ఏయ్ నువ్వేం చేసావురా మా పీజే మామని. రే డోరేమోన్ నోబిత వీని సంగతి మనం చూద్దాంరా. ఏయ్ ఏయ్ మా పీజే మామని ఏం చేసావురా నువ్వు. అరే కొట్రా కొట్రా నోబిత, కొట్టు కొట్టు కొట్టు. రే నోబిత కొట్టకురా, దెబ్బలు తాకుతున్నారే నాకు. రే నిజం చెప్తున్నారా సించాన్, నేను మీ పీజే మావని రా. రే నోబిత కొట్టకురా నన్ను, నాకు దెబ్బలు తాకుతున్నారా, ముందే నాకు అన్ని పుండ్ల లేకట అయ్యాయిరా, మండుతున్నాయిరా. అమ్మా ఈ కారు పై చెక్కాను కాబట్టి వాళ్ళు నన్ను ఇప్పుడు కొట్టలేరు. రే ఏంట్రా మీరు. రే డోరేమోన్ నువ్వన్నా నమ్మురా, నేను మీ పీజే మావనేరా, నన్ను ఇలా చేసేసాడురా ఒక మంత్రగాడు. రే నన్ను కాపాడతారని మీ దగ్గరకు వస్తే మీరు కూడా నన్ను కొడుతున్నారేంట్రా. రే డోరేమోన్ సించా నోబిత నేను మీ పీజేనిరా. ఏం మాట్లాడుతున్నావు మంత్రి కూడా, నువ్వు మా పీజే వాయి తీసుకో తీసుకో. రే నోబిత రారా, ఇద్దరం కలిసి అటకొలి టకొలు తగిలిస్తే ఉన్న నిజమైతే బయట పెడతాడు ముసలోడు. చూడడానికి చూడు ఎంత గలీజ్గా గంభీరంగా ఉన్నాడో, మా పీజే మావ ఎంత అందంగా ఉంటాడో తెలుసారా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రే రండిరా వీని సంగతి మనం తెలుద్దాం. రే బొమ్మలాగా నుంచి నవ్వేంద్ర డోరేమోన్, జల్దిరా జల్దిరా వీని సంగతి మనం తెలుద్దాం.
అరే డోరేమోన్, నువ్వన్న నమ్ముర నా మాట, సించాన్ చూడరా ఎలా కొడుతున్నాడో. నీ నోబితా, నేను మీ పీజేనేరా, రే నన్ను నమ్మండి రా, నన్ను నమ్మండి, నేనేరా మీ పీజేని, మీరు నమ్మేటట్టుగా లేరే. మీకు మొత్తం నేను జరిగిందంతా చెప్తాను, అప్పుడన్నా నమ్ముతారా రా మీరు. అబ్బా మాంత్రికుడా, ఎక్కడికి వెళ్తున్నావు, పైకెత్తుతుడు చూడు మాంత్రికుడు, దొంగ మాంత్రికుడా. సరే అయితే మరి నువ్వు మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పావనుకో, అప్పుడు నువ్వు మా పీజేవాడిని నేను నమ్ముతాను, చెప్తావా మరి? అరే మళ్ళా ఎక్కేసాడ్రా మీదికి. చెప్తాను చెప్తాను సించాన్, ఏవైనా గానీ అడుగు, నేను ఏవైనా గానీ చెప్తాను. సరే, ఏంటంటే మా డోరేమాన్ ముద్దు పేరేంటి, నా ముద్దు పేరేంటి, అలానే నాకేమి ఇష్టమో డోరేమాన్కి ఏమి ఇష్టమో చెప్పు చూస్తా. బా చెప్తాను సించాన్, డోరేమాన్ ముందు పేరు వచ్చి పందికొక్కు, నీ ముద్దు పేరు వచ్చేసరికి సుందెలక, అలానే నీకు ఇష్టమైంది బిర్యానీ, డోరేమాన్ కి ఇష్టమైంది డోరా కేక్. డోరేమాన్ అంత ఈజీగా నమ్మదురా, ఒక నిమిషం ఆగు, ఇది చెప్పు, నువ్వు నిజంగా మా పీజే మావో కాదో నేను నమ్ముతాను. అవును, మా పీజే మామకి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్లు, అలానే మా పీజే మావకి పెళ్లి అయిందా లేదా చెప్పు. అరే సించాన్, ఏంట్రా నువ్వు, నాకు గర్ల్ ఫ్రెండ్ సైడ్ ఉన్నాను, ఆమెకు పెళ్లి కూడా కాలేదు, నువ్వు లేట్ పోనీ అని చెప్తే రే పొద్దున నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు రా సించాన్. డోరేమాన్ ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు. అరే మావా, సారీ మావా, నేను ఎవరు అనుకుని ఎలాగా ప్రశ్నలు అడిగాను. మావా ఏమైంది మావా, నువ్వేంది ఇంత గలీజ్గా భయంకరంగా తయారయ్యావు, అసలు ఏమైంది మావా? అరే సించాన్, నోబితా, డోరేమోన్ చెప్తా వినండి రా. అరే నేను నా అంతలో నేను జాగింగ్ చేసుకుని వస్తున్నానా, ఫ్లాష్ బ్యాక్, వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఒక బండ కనిపించిందిరా. అరే ఏంటిది, అక్కడ ఏదో మెరుస్తున్నట్టుంది, ఏమై ఉండొచ్చబ్బా. సరే మనమైతే దగ్గరికైతే వెళ్ళైతే చూద్దాము, అక్కడ మెరుస్తుందంటే కొంపదీసి పోటలా, లేకపోతే ఎవరన్నా వస్తున్నారా ఇక్కడికి? ఎందుకన్నా మంచిది మనం మెల్లిగా అయితే వెళ్దాము. హలో, అక్కడ ఉన్నారా, ఎవరన్నా దాక్కున్నారా? అరే ఇక్కడైతే ఎవరైతే కనబడతలేరే, మరి ఏమై ఉండొచ్చు, మళ్ళా చూస్తేనేమో పోటల్ లెక్క కూడా లేదు, కానీ అలానైతే మెరుపులైతే వస్తున్నాయి, కానీ భూమిలోంచి వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకున్నాయి, నాకైతే ఏం అర్థం అయితలేదే. పక్కన ఎవరు ఉన్నారా, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. హలో, ఎవరు ఎవరున్నారు లోపల, బయటకి రండి. అరే ఎవరు కూడా మాట్లాడతలేరు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు. అయితే వెంటనే మన సించాన్కి అయితే చెప్దాము, మావా మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, ఓకేనా? ఏ ఎవర్రా నువ్వు, నా నిద్రని భంగం కలిగించావు, అయిపోయావురా నా చేతిలో. నువ్వు ఎవరు, నువ్వు ఈ పొగలకేడు వచ్చావేంటి బయటకి, ఎవరు నువ్వు? అరే నువ్వు జీనీ కదా, నువ్వు మేము ఏం కోరుకున్నా గాని అవి నెరవేరుస్తావు కదా. నువ్వు అనుకున్న జీనీని కాదు నేను. ఏమనుకుంటున్నావు నువ్వు, నేను మంచిగా పండుకొని ఉంటే నన్ను నిద్ర లేపుతావా? అయిపోయావు నా చేతిలో నువ్వు, అయిపోయావు. ఏంటిది జోకులు చేస్తున్నావు కదా జీనీ, నాకు తెలుసు నేను ఎన్ని సినిమాలలో చూడలేదు ఇలాంటి సీసాలలో ఉంటారు మీరు, ఆ సీసాని రెండు మూడు సార్లు ఇట్లా ముందు కనుక కంటే అందులోకి ఒక మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేర్చి వెళ్తారు. నువ్వు అబద్ధలాడుతున్నావు, మళ్ళీ నేను ఇక్కడ నీకు కోరికలు అడుగుతానని కదా, నాకు తెలుసు. అరే వీడు నమ్మేటట్టు లేడు, సరే నాది పోయేదే ముందు, సరే వాడు కోరికలు అడుగుతున్నాడు కదా, సరే నీకేం కోరికలు కావాలో కోరుకో, గుర్తు పెట్టుకో మూడు కోరికలే ఉంటాయి, అలానే నాకు కూడా దానికి బదులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అరే నా దగ్గర ఏముంది జీని నీకు ఇవ్వడానికి? ఉంది కదా మీ సబ్స్క్రైబర్స్ పవర్, సబ్స్క్రైబర్స్ అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓపీ జీని అని కామెంట్ చేయమను, అది నాకు చాలు, నాకు వంద రెట్ల శక్తి అయితే వస్తుంది. అంతే కదా మావా, అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఓపీ జీని అంటే కామెంట్ చేయండి మావా. ఇక నేనైతే శక్తి లేదా తీసుకుంటాను జీని, నేను సబ్స్క్రైబర్స్ అందరు చెప్పేసాను వాళ్ళు చేస్తారు, నువ్వైతే నాకైతే శక్తి ఇచ్చేసేయ్. సరే అయితే ఇస్తున్నా, నీ ఇష్టం, ఇంకా నిన్నెవరు కాపాడలేరు. ఓం దబడి నాడు చూసుకో. అరే నాకేదో చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, శక్తులు ఇచ్చాడంటున్నాడు, ఒక నిమిషం చూద్దాం సరిగ్గా. అరే అవును నాకేవో మొత్తం ఏదో రకంగా అయితే ఉంది, మనిషి కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది, సూపర్ పవర్స్ కూడా నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఒక నిమిషం మావా, ఇదేంటి అంత చేతులు అంతా జాంబీ లెక్కట ఉన్నాయేంటి? అర్రే ఏంది మావా నేను ఇలా ఉన్నాను? ఏయ్ జినీ, నన్ను ఏం చేసావు జినీ, ఏంది నేను ఇలా ఉన్నానేంటి? నేను పీజేలాగా నన్ను మార్చేసి మళ్ళా నాకు వద్దు ఈ శక్తులు, వద్దు నాకు ఇవేం వద్దు, నన్ను మళ్ళా నార్మల్గా మార్చేసేయ్. నా మోకం నాకు చూసుకుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది, అంత నోరేంది అలా ఉంది, వద్దు జినీ, వద్దు వద్దు, నాకు ఈ శక్తులు వద్దు, నాకు ఏమి వద్దు, నన్ను మళ్ళా నార్మల్గా మార్చేసేయ్ జినీ. పీజే నీకు నేను ముందే చెప్పాను నేను జీనీని కాదని, కానీ నువ్వు నా మాట ఎక్కడిన్నావు, వినలేవు కదా. ఇప్పుడు ఇక నువ్వు అనుభవించు, ఇక నువ్వు జీవితాంతం ఇలానే ఉండిపోతావు,
నువ్వింకా మనిషిలాగా మారలేవు. ఏం మాట్లాడుతున్నావు జీనీ? ఇక నేను మనిషిలాగా మారలేనా? అవును, మీ జీనీలకి మూడు శక్తులు ఉంటాయి కదా, అదే మూడు వరాలు ఉంటాయి కదా. నేనైతే ఒక వరాన్ని వాడేశాను కదా, ఇంకా నా దగ్గర రెండు వరాలు ఉన్నాయి కదా, అవి నేను వాడుకుంటాను జీనీ. అరే జీనీ, 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 రే ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయాడు జీనీ? బయటకు రా జీనీ, బయటకు రా. ఇప్పుడు ఏం చేయాలి నేను? అయ్యో, నేను జీవితాంతం ఇలానే ఉండిపోవాలా? ఇప్పుడు నన్ను కాపాడేవారు ఎవరు? అయ్యో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి నన్ను కాపాడమని? ఎవరిని అడగాలి? ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నన్ను మాంత్రగాడు అనుకొని నా ఎంట పడి కొడతారే. ఇప్పుడు ఏం చేయాలి? నాకేమీ అర్థమైతలేదు మావా. నేను ఇప్పుడు ఏం చేయాలి మావా? ఏదన్నా మీ దగ్గర ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి. జీనీ ఏమో నన్ను ఇలా చేసేసి వెళ్ళిపోయాడు, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి మావా? నేను ఏం చేయాలి ఇప్పుడు? రే, ఇది ఏంది, నా వాయిస్ చేంజ్ అయిపోయింది, అలానే కుక్క సౌండ్ వస్తుంది ఏంటి? రే, బండ పక్కన ఒక కుక్క వచ్చింది, కొంపనీసి వది నన్ను కరవదు కదా, అలా చూస్తుంది ఏంటి? వామ్మో, తలకాయని అలా ఇలా అంటుంది. రే కుక్క, నన్ను గుర్తుపట్టలేదా నేను? అరే రే, అరే రే, అయ్యయ్యో, నా ఇంట పడుతుందిరా, నా పిక్క పడుతుందేమో మా. ఏంది మావా కుక్క? అయ్యయ్యో, ఇంకోసేపు బండెక్కుతా. అమ్మయ్య, బండెక్కిన అయ్యో కిందుండి చూడండి, అది ఎలా చూస్తుందో. కుక్క, నేను కుక్క, మీ పక్కింట్లో ఉంటాను కదా పీజే అంకుల్ని, నన్ను గుర్తుపట్టలేవా? అవును, అది ఎలా గుర్తుపడుతుంది? షిన్చాన్ డోరేమన్ నోబితనే నన్ను గుర్తుపట్టారు. గుర్తుపట్టనే తీరిగ తయారు చేశాడు కదా నన్ను జీనీ. ఏ జీనీ, నా చేతికి గనుక నువ్వు దొరికావనుకో నిన్ను చంపేస్తాను. మామో, దిగిందిరా. ఓ, ఎంట పడుతుంది, ఎంట పడుతుంది? వేయి కుక్క, నేను మీ పీజేని. మా, మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి దీంట్లోకి వెళ్ళి ఎలా బయటపడాలో మీరైతే కామెంట్ చేసి చెప్పండి మావా. వామ్మో, అది నన్ను ఎంట పడుతుంది చూడండి, నన్ను మొత్తం పీక్కొని తిరేటట్టుగా ఉంది. నేను వెంటనే ఇంటి కురకాలి. డోరేమో నోవిత శించాన్, ఇదన్నమాట జరిగింది. వామ్మో, కుక్క కూడా వచ్చేసినట్టుంది కదా. అయ్యో, అవును మావా, కుక్క కూడా వచ్చింది. ఇదే కుక్క నన్ను ఎంట పడింది. అవును రా సించాన్, ఈ కుక్క నేల నా ఇంట పడింది. అరే, నాకు ఒక హెల్ప్ చేయండి రా, కుక్కని ఎలా కొట్టాను రా ఇక్కడ నుంచి, నాకు భయం వేస్తుంది రా. అరే, ఇక్కడ మా పిక్కలు పీక్తదేమో, నన్ను ఎలా కొట్టాడు రా ప్లీజ్. అరే డోరేమోన్, ఏమంటారా మన పీజేనేనా, నమ్మచ్చంటావా? ఏయ్, నమ్మచ్చరా, మన పీజేనేరా. సరే మావా, మేము నమ్ముతున్నాము. నువ్వు దర్జాగా కిందికి దిగేసే దేనికి భయపడకు, కుక్కనే కదా, మేము ఎలా కొడతాం మావా. నువ్వైతే కిందికి దిగు, అలా అలా దిగు ఉంటుంది. నిన్ననే నాకు ఇయ్యకుండా ముక్క కూడా గుంజుకొని తిన్నాడు, పట్టుకోవాన్ని. అమ్మయ్యా, థ్యాంక్ యూ రా షిన్చాన్ డోరేమోన్ నోబిత, కుక్కనైతే ఎలా కొట్టేశారు కదా. ఇప్పుడు ఈ మాయలోంచి నేను బయటపడాలి రా, కానీ ఎలా మాయలోకి వెళ్ళి బయటపడాలో నాకైతే తెలీదు. ఏం చేద్దామంటారు రా చెప్పండి. మావా, నువ్వేం బాధపడకు మావా, మేము ఎలా చేసి నిన్ను మళ్ళా పాత రూపంలోకి మార్చేస్తాం మావా. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అసలు ఆ జీనీని ఎక్కడ కలిసావో ఆ లొకేషన్ కాడికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు, మేము ఎలాగా నిన్ను కాపాడుకుంటాం మావా. మావా, మన పీజే ఇంకా ఎప్పటికి ఇలానే ఉండిపోతాడా? అసలు జీనీ ఎక్కడికి వెళ్ళాడు? మన షిన్చాన్ డోరేమోన్ అసలు ఏం చేశాడు? నేనైతే పార్ట్ 2 అయితే అప్లోడ్ అయితే చేస్తాను, అది కూడా ఈ వీడియోకి మీరైతే 5K లైక్స్ కంప్లీట్ చేస్తేనే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట పార్ట్ 2. అది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎందుకంటే ఈ మధ్య మన ఛానల్ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు మావా, అందుకోసానికే నేను ఇలా చెప్తున్నాను అనమాట. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, ఓకేనా? మీరు ఎంత జల్దీ కంప్లీట్ చేస్తారో నేను అంత జల్దీ అయితే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా? బాయ్, మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం.